ఈరోజు మనం ముంబైలో ఉన్న శ్రీ సిద్ధి వినాయక్ టెంపుల్కి మన హైదరాబాద్ నుండి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం ఒకవేళ మీరు హైదరాబాద్ కాకుండా వేరే లొకేషన్ నుంచి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలనుకుంటే మీ లొకేషన్ని కామెంట్లో చెప్పండి మీరుండే లొకేషన్ నుంచి ఎలా వెళ్ళాలో చెప్తాను కానీ అక్కడికి వెళ్ళాక ఎలా దర్శించుకోవాలి ఏ ఏ దేవాలయాలు చూడాలి అనేది వీడియోలో చెప్తాను చూడండి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాలాగా మీరు కూడా వినాయక చవితికి చాలా ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ సిద్ధి వినాయక్ టెంపుల్ ముంబైలో ఉంది కాబట్టి చాలామంది ఇక్కడికి వెళ్దాం అనుకుంటారు కదా అందుకే మీకోసం ఈ వీడియో మనకి మోస్ట్లీ హైదరాబాద్ నుంచి ట్రైన్స్ సిఎస్ఎమ్టీకి చాలా ఉంటాయి ఇది ముంబైలో మెయిన్ రైల్వే స్టేషన్ సో మనం డైరెక్ట్గా ఇప్పుడు మీరు చూసే రైల్వే స్టేషన్ని సిఎస్ఎమ్టీ అన్నమాట ముందు ఇక్కడికైతే వెళ్ళిపోదాం ట్రైన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి విత్ ట్రైన్ నేమ్స్ అండ్ ట్రైన్ నెంబర్స్ ఇప్పుడు ముంబైకి వచ్చాక ఎక్కడ స్టే చేయాలనుకుంటే మీకు సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్కి చుట్టుపక్కల చాలా ఓయో రూమ్స్ ఉంటాయి అలాగే సిఎస్ఎమ్టీకి దగ్గరలో లేదా మీకు రైల్వే స్టేషన్లో కూడా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా డార్మెటరీస్ ఉంటాయి లేదా హోటల్ రూమ్స్ కూడా ఉంటాయి లేదా సపరేట్ రూమ్స్ కూడా ఉంటాయి మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకొని స్టే చేయొచ్చు మీరు ముంబైలో ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అది అయినా సరే ఫీమేల్ అయినా సరే ఇప్పుడు మీరు ఎక్కడైతే స్టే తీసుకున్నారో అది నియర్ టు ఎమ్టీ రైల్వే స్టేషన్ మళ్ళీ మీరు ఇదే రైల్వే స్టేషన్ దగ్గరకైతే వచ్చేయండి ఇక్కడికి వచ్చాక మీకు ట్రైన్ టికెట్స్ కౌంటర్స్ ఉంటాయి మీరు టికెట్ తీసుకున్నాక అక్కడ కౌంటర్లో అడిగినా చెప్తారు దాదర్ ట్రైన్స్ ప్లాట్ఫామ్ దాదర్కి చాలా ట్రైన్స్ ఉంటాయి మీరు ఈ రైల్వే స్టేషన్లో ఎవరు నడినా సరే దాదర్కి వెళ్ళే ప్లాట్ఫామ్ ఎక్కడుంది అంటే మీకు చెప్తారు కంటిన్యూస్గా ట్రైన్స్ ఉంటాయి నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్కు ఫైవ్కు స్టార్ట్ అయ్యాను అనమాట సిఎస్ఎమ్టీ రైల్వే స్టేషన్ నుంచి మీరు ట్రైన్ ఎక్కిన తర్వాత కంటిన్యూస్గా ఒక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే మీరు దాదర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోతారు ఎర్లీగా అయితే వెళ్ళిపోతారు మీరు ట్రైన్ ద్వారా వెళ్తే ఇక మీరు దాదా రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఇక్కడ నుంచి టెంపుల్కి ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మీకు నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి అలా దాదా రైల్వే స్టేషన్లో దిగేశాను సో నేను వచ్చినప్పుడు ఇంత పొద్దున కాబట్టి ఆటోస్ ఏం క్యాబ్స్ ఏం లేకుండే సో ఇక బైబాక్ అయితే వెళ్ళిపోయినా సో ఇలా టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తీసిన వీడియో ఇది మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే చాలా బెటర్ ఎందుకంటే మీకు అసలు అక్కడ భజన చేస్తారు చాలా బాగుంటుంది అసలు నేను యాక్చువల్గా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఆ భజన చేసేటప్పుడు ఆ వైబ్స్కి వీడియో తీయకుండా నేను కూడా వాళ్ళతో పాటు ఆ భజన చేస్తూ ఉండిపోయాను అసలు బాగుంటుంది ఆ హారతి భజన్ ఫస్ట్ భజన అది ఎర్లీ మార్నింగ్ కాబట్టి వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటట్టు అయితే చూసుకోండి ఇప్పుడైతే మనం ముంబైలోనే ఉన్న ఫేమస్ వినాయకుడి దేవాలయంకైతే వచ్చేస్తాం ఇది మీరు బయట మెయిన్ రోడ్ నుంచి చూస్తే ఇలా అనిపిస్తుంది అనమాట దేవాలయం ఇక్కడ క్యాబ్స్ ఉన్నాయి కదా ఇలా క్యాబ్స్ లేదా ఆటోస్ కూడా ఉంటాయి మీరు రావడానికి లేదా వెళ్ళడానికి ట్రాన్స్పోర్టింగ్కి మీకు రైల్వే స్టేషన్ దాదా రైల్వే స్టేషన్ నుంచి లేదా వేరే ప్లేసెస్ నుంచి ఈ వీడియో నేను దర్శనం అయిన తర్వాత వచ్చి తీసిన వీడియో అనమాట అందుకే మీకు ఇన్ని కార్స్ కనిపిస్తున్నాయి నా దర్శనం సిక్స్ ఫిఫ్టీన్ కల్లా అయిపోయింది సో సిక్స్ థర్టీకి నేను ఈ వీడియో తీసింది నేను పొద్దున్న దేవాలయంకి వచ్చిన టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ అనమాట అన్నమాట దేవాలయం ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి ఫైవ్ థర్టీ నుంచి రాత్రి పది గంటల వరకు ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు మీకు ఇక్కడ ఫ్లవర్స్ షాప్స్ కానీ లేకపోతే గరిక కోసం కానీ ఇక ఏదైనా సరే అన్ని ఫ్లవర్స్ కొనడానికి లేదా పూజ సామాగ్రి కొనడానికి అన్నీ ఉంటాయి అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ చాలా బాగుంటాయి ఇక్కడ మీకు అన్నీ దొరుకుతాయి వినాయకుడి పూజకి కావాల్సిన అన్ని సామాన్లు ఇక్కడ ప్రసాదాలు కూడా దొరుకుతాయి ముచ్చు లడ్డూలు చాలా ఉంటాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి మీరు ఈ దేవాలయం దర్శించడానికి స్పెషల్ డే వచ్చేసి ట్యూస్డే అన్నమాట ఇక్కడ దేవాలయంలో మీరు ఏ రోజైనా సరే లేదా ఏ పూజలైనా సరే చేయించుకుందాం వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో చూడండి ఇక్కడ వీడియోలు ఉన్నట్టు మీరు ఎంతగానో అయితే పే చేయగలరో అంతలో లేదా మీకు నచ్చిన పూజలు చేయించుకోవచ్చు అంత అమౌంట్ పే చేసి ఇక్కడ కౌంటర్ ఉంటుంది వాళ్ళకి పే చేస్తే మీకు టికెట్ ఇస్తారు ఇక్కడ భక్తులు వెళ్ళే ప్రతి లైన్ దగ్గర పోలీస్ వాళ్ళు అయితే ఉంటారు వాళ్ళకి మీ టికెట్ చూపిస్తే ఎట్నుంచి వెళ్ళాలో చెప్తారు మీకు ఇప్పుడు మనం లోపల వినాయకుడి దర్శనంకి వెళ్ళే ముందు మనం ఒకళ్ళని అయితే దర్శించాలి వారే రామదూత అన్నమాట మీరు లోపలికి వెళ్ళేటప్పుడు మీకు రైట్ సైడ్లో అంతుడి దేవాలయం ఉంటుంది ఖచ్చితంగా దర్శించండి ఇక్కడ దర్శించిన తర్వాత మీరు దేవాలయం లోపలికి అయితే వెళ్ళచ్చు మీరు ఇప్పుడు చూసే హనుమంతుడి విగ్రహం ఉండడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది అదేంటంటే ముంబైలోని ఎలిఫెన్స్టన్ రోడ్కు సమీపంలో ఉన్న సయానీ రోడ్లో రోడ్డు విస్తరణ ప్రాజెక్ట్లో మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు శ్రీ హనుమంతుని విగ్రహాన్ని వెలికి తీశారు దానిని రోడ్డు పక్క నుంచి తమ పనిని కొనసాగించారనమాట శ్రీ సిద్ధి వినాయక ఆలయానికి వస్తున్న భక్తులు ఎవరైతే ఉంటారో విషయాన్ని అప్పటి ప్రధాన అర్చకులు ఎవరైతే శ్రీ గోవింద్ ఫటక్ దృష్టికి అయితే తీసుకొని వెళ్ళారు వెంటనే హనుమంతుని విగ్రహాన్ని తీసుకొచ్చి దానికోసం ఒక చిన్న ఆలయాన్ని అయితే నిర్మించారు ఇది దాదాపు పంతొమ్మిది వందల యాభై రెండవ నాటిది అలా అన్నమాట ఇక్కడ హనుమంతుడి దేవాలయం ఉంది నేను మండే రోజు ఇక్కడికి దర్శనం కోసం అయితే వచ్చాను యాక్చువల్లీ ట్యూస్డే వస్తే ఇంకా చాలా స్పెషల్ కానీ డెకరేషన్ లేదా నీట్నెస్ ప్రతిదీ చాలా బాగా చేశారు చాలా బాగా భజన కూడా వేస్తున్నారు ఇక్కడ దేవాలయంలో ప్రతీ దేవాలయం దగ్గర పంతులైతే చాలా హెల్ప్ఫుల్గా ఏది కావాలన్నా సరే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ దేవాలయంలో మొత్తం అంతస్తులు ఉంటాయన్నమాట ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇప్పుడు మనం వెళ్తాం కదా భగవంతుని దర్శించుకోండి వినాయకుడిని కానీ హనుమంతుని కానీ మీరు వీడియోలో చూస్తుందనమాట అంటే భక్తులు ఇక్కడికి వచ్చి ఉన్న వినాయకుడిని దర్శించుకోవచ్చు పూజలు కూడా చేసుకోవచ్చు అదంతా ఫస్ట్ ఫ్లోర్లో జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కిచెన్ ఉంటుంది ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో వినాయకుడికి నైవేద్యం తయారు చేస్తారనమాట థర్డ్ ఫ్లోర్ వచ్చేసి దేవాలయం యొక్క ఆఫీస్ అనమాట ఇక్కడ దేవాలయంకి సంబంధించిన మొత్తం ఆఫీస్ ఏదైతే ఉందో ఈ ఫ్లోర్లోనే ఉంటాయి అలాగే సీఈఓ ఆఫీస్ లేదా కాన్ఫరెన్స్ హాల్స్ ఇలా ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి లైబ్రరీ ఉంటుంది ఈ లైబ్రరీలో మీకు మతం సాహిత్యం వైద్యం ఇంజనీరింగ్ ఆర్థిక శాస్త్రం మొదలైన వాటిపై ఎనిమిది వేల పుస్తకాల సమగ్ర సేకరణతో లైబ్రరీ ఉంటుంది ఇది కొత్త శీర్షికలు మరియు సంచికలతో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది లైబ్రరీలో విద్యార్థుల కోసం ఒక స్టడీ హాల్ కూడా ఉంది వారి రిఫరెన్స్ లేదా స్టడీ కోసం మెడిసిన్ మరియు ఇంజనీరింగ్కు సంబంధించిన అన్ని పుస్తకాల సేకరణ పొందవచ్చు ఈ లైబ్రరీ మరియు స్టడీ హాల్ ప్రజలందరికీ ఉచితంగా తెరిచి ఉంటుంది ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చేసి ఫుడ్ ప్రిపరేషన్కి అయితే యూజ్ చేస్తారు లైక్ ఫెస్టివల్స్ అప్పుడు ఇప్పుడు మనం ఈ దేవాలయం గురించి తెలుసుకుందాం ప్రభాదేవి వద్ద ఉన్న శ్రీ సిద్ధి వినాయక గణపతి చాలా ముఖ్యమైన దేవాలయం ఈ ఆలయాన్ని మొదటిసారిగా పంతొమ్మిది వందల ఒకటి నవంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం నాడు ప్రతిష్ఠించారు అప్పట్లో ఈ ఆలయం శ్రీ సిద్ధి వినాయకుని నల్లరాతి విగ్రహం ఉన్న చిన్న నిర్మాణం ఇది రెండున్నర అడుగుల వెడల్పుతో ఉండేది ఈ దేవత యొక్క విశిష్ట లక్షణం ట్రంక్ వచ్చేసి మనకి కుడివైపు వంగి ఉంటుంది సరిగ్గా చూడొచ్చు మీరు వెళ్ళినప్పుడు విగ్రహానికి నాలుగు చేతులు ఉంటాయి ఇందులో కుడిదేమో ఎగువ భాగంలో కమలం ఉంటుంది ఎగువ ఎడమ వైపున చిన్న గొడ్డలి దిగువ కుడివైపున పవిత్ర పూసల మరియు మొదకలతో నిండిన గిన్నె అది శ్రీ సిద్ధి వినాయకునికి నిత్య ఇష్టమైన ప్రసాదం ఉంటాయి దేవతకు రెండు వైపులా రెద్ది సిద్ధి పవిత్రత నెరవేర్పు శ్రేయస్సు మరియు సంపదలను సూచించే దేవతలు దేవత యొక్క నుదిటిపై ఒక కన్ను చెక్కబడి ఉంటుంది ఇది శివుని మూడవ కన్నును పోలి ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో అడగచ్చు అలాగే నేను మీకు నెక్స్ట్ అప్కమింగ్ ముంబై సిరీస్ వీడియోలో మీరు విజిట్ చేయాల్సిన నెక్స్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి వన్ బై వన్ ఒక వీడియో చేసైతే చెప్తాను చెక్ చేసుకోవచ్చు